వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే, షిరిడి సాయి విద్యానికేతన్ చెముడులంక గ్రామంలో జరిగిన 10వ తరగతి విద్యార్థిని చెక్కపల్లి వెన్నెల ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతి పత్రం సమర్పించడానికి రాజమండ్రి ఎయిర్పోర్టుకు చెక్కపల్లి వెళ్లిన తల్లిదండ్రులు తిరుగు ప్రయాణంలో వారితో మాట్లాడతారని, న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు మాట్లాడారు. సాయం చేయాలి సార్, నా కూతురు ఎంత శోభ అనుభవించిందా భాగవంతుడు తెలియాలి అంతే. అందుకని నేను ఏం మాట్లాడాలి, నా కూతురు న్యాయం చేయాలి. నా పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి, మా కుటుంబం అంతా జోడించి వేడుకుంటున్నాం సార్, నా కూతురు న్యాయం చేయాలి అంతే. న్యాయం చేస్తామని మేము ఇంత దూరం వచ్చాం సార్. ఎక్కడికి వెళ్ళినా సార్ మాకు న్యాయం చేయలేదు సార్. ఎక్కడికి వెళ్ళి ఎన్నిసార్లు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం చేయలేదు. మాకు న్యాయం చేయండి. రెండు వారాల మీద తిరుగుతున్నామండి, అక్కడికి ఇక్కడికి ఎక్కడికి ఎక్కడికైనా తిరిగాం మేము. అసలు మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు చేస్తారని మేము ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడికి వచ్చాం సార్, మా మొరాలకి ఇచ్చాను సార్. మా పాప పేరు వెన్నెల సార్. ఆలూరు మండలం కోనసీమ జిల్లా అండి. మాది మడి గ్రామం. అయితే మా అమ్మాయి శ్రీ శిరిడి సాయి విద్యానికేతన్ చెముళ్ళంకలోని 10వ తరగతి చదువుతుంది. గత నెల ఆరో తారీఖున సెలవులు ఇవ్వడం లేదు మాకని కలెక్టర్ గారికి ఫోన్ చేసింది. సార్ వెంటనే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మా పాప ఆ స్కూల్ అడ్రస్ తోటి సొత్తగా చెప్పింది ఇలాగ మాకు సెలవు ఇవ్వట్లేదని. అయితే నేను మాట్లాడతానని తర్వాత వాట్సాప్లోనే ఓకే అని పెట్టాడు సార్. థ్యాంక్ యూ సార్ అని మా అమ్మాయి పెట్టింది. అయితే 7 తారీఖు ఉదయం నుంచి సెలవులు ప్రకటించారు. అప్పటిదాకా సెలవులు ఏమైనా వాళ్ళు 7 తారీఖు నుంచి సెలవు ప్రకటించారు. సెలవు ప్రకటిస్తే 14 వరకు సెలవులు ఉన్నాయంటే తర్వాత దసరా సెలవులు అయిపోయినాయి. దసరా సెలవులు అయిపోయాక పాప స్కూల్కి వెళ్ళాకనే మీరు కలెక్టర్ గారికి ఫోన్ చేసి అంత పెద్దోళ్ళు అయిపోయారా, ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళు తెలుసుకుంటాం, వాళ్ళని 10వ 10వ తరగతి పాస్ అవ్వకుండా చూస్తానని బెదిరించారు స్కూల్ యాజమాన్యం. అలాగే కాకుండా మీ నాన్నగారు